ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు, అశేష ప్రజానికానికి నమస్కారం అండి. మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అంశంతో ఈ సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఇవాళ మనం సాయంత్రం పూట నార్మల్గా ఇంట్లో సంధ్యకాలంలో లైట్ వేసుకుంటాం. అయితే ఇల్లంతా ఖచ్చితంగా ప్రతి గదిలో మొత్తం లైట్స్ అన్నీ వేసే ఉంచాలా, దాని ఫలితం ఏంటి అని చంద్రజామని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా చెప్పండి అమ్మా, ఈ ప్రశ్నకి మీ వివరణ ఏంటి? ఇది బాగా తెలుసుకోవాల్సినటువంటి అంశం, తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అంశం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకటనాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. అయితే ఇప్పుడు మీరు అడిగిన అంశం చాలామంది పట్టించుకొని అంశం. చాలామంది ఏమనుకుంటారంటే, కరెంటు బిల్లు ఎవడు కడతాడు, చంద్రజు గారు కడతదా? చెప్పడం బాగానే చెప్తుంది కానీ ఇవన్నీ ఎవరు పడతారు అన్నట్టుగా ఆలోచించుకుంటారు. మీ బిల్లులు నేను కడతాను లేదు అన్న తర్వాత విషయం, కానీ కేవలము ఆ బిల్లులు మాత్రమే మీరు కడితే పర్వాలేదు, కానీ హాస్పిటల్ బిల్స్ వైపుకి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకు అని అంటే ఫలితం అలాంటిది. ఎందుకు, సాయంకాలం అయ్యేసరికి సంధ్యాదీపం పెట్టుకోవాలి. అవునమ్మా. అంటే ఇంట్లోని దీపారాధనలు చేసుకుని పూజలు చేసుకోమని నేను చెప్పను, కానీ చీకటి పడ్డ తర్వాత కంపల్సరీగా ప్రతి గదిలోని ఒక బెడ్ ల్యాంప్ పైన ఉండాలి. ఇది చాలు. 0 వాట్ బల్బులతోనూ బెడ్ ల్యాంపులతోనూ కరెంట్ ఏమీ తీవ్రంగా కాలిపోదు కదండి. కనుక చంద్రజ బిల్లు కట్టక్కర్లేదు, కానీ మీరు కూడా బిల్లు కట్టక్కర్లేదు. కాకపోతే చీకటి చేయకండి. కొన్ని ఒక్కోసారి మనకి 8 గదులు ఉంటాయి, ఆ గదుల్లో కొన్ని గదుల్లోని చీకటి అయిపోతాయి. రాత్రి వెళ్ళడం లేదు కదా అని చెప్పేసి క్లోజ్ చేసి చేస్తాం, అక్కడ చేరుతుందండి ఇబ్బంది. అందువల్ల మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో మీరు ఉన్న చోట బ్రైట్ లైటింగ్ పెట్టుకోండి. బ్రైట్ లైటింగ్, నోట్ ఇట్, బ్రైట్ లైటింగ్ పెట్టుకోండి. మీరు ఎక్కువగా తిరగాడని చోట్ల బెడ్ ల్యాంప్స్ వేసి ఉంచుకోండి. కానీ ఒక్కటి, సాయంకాలం 6 గంటల నుంచి 7:30-8 గంటల దాకా మాత్రం అన్ని లైట్లు వేసే ఉంచండి. ఎందుకంటే అసుర సంధ్య, అసుర సంధ్య కాలంలో ఇల్లంతా దీపాలు వెలిగించడం మన భారతీయ సంప్రదాయం. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు సరికదా. ఏ రకమైన చెడు శక్తులు మన ఇంట్లో తిష్టవేయకుండా ఇల్లంతా వెలుగుగా ఉంటుంది. ఎందుకంటే నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను, నేను చాలా పశ్చిమ దేశాలు చూసి ఉన్నాను. అందులో చాలా దేశాల్లో వాళ్ళు లైట్లు వేసుకోరు, చాలా తక్కువ. అన్నీ పెద్ద పెద్ద హవేలీల్లోనూ, పెద్ద క్యాసిల్స్లోని, మహల్స్లోని పెద్ద షాండ్లియర్స్ ఉంటాయి, అది వేరే విషయం. మనకే ఉంటాయి షాండ్లియర్స్, అవి కావు. లివింగ్ హౌసెస్లో చాలా వెస్ట్రన్ కంట్రీస్లో నేను చూసిన చాలా, యూరప్ ఖండం అంతా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరప్ ఖండం అంతా నేను చెప్తున్నాను, ఎక్కడా కూడా వాళ్ళు ఉన్న చోట తప్ప లైట్లు ఉండవండి. పైగా ఇల్లు అంతా కూడా సాయంత్రం నుంచి కూడా ఒక డిమ్ లైటింగ్తో ఉంటుంది. వాళ్ళు ఉన్న చోట కూడా, ఇప్పుడు చదువుకుందాం అనుకున్న చోట ఒక బెడ్ ల్యాంప్ పెట్టుకుంటారు, ఒక కొంచెం బ్రైట్ ల్యాంప్, అది ఆర్పిసుకుంటారు. చదువుకుందాం అనుకున్నప్పుడు అది వేసుకుని అక్కడ కూర్చుని చదువుకుంటారు. వాళ్ళని వెలుగులోని చూస్తే మనకు భయం వేస్తుంది, అంటే రాంగ్ లైటింగ్. అట్లాగా రాంగ్ లైటింగ్స్లో ఉండటము, కేవలం పుస్తకం వరకే పడుతుంది అంతే. అదే చెప్తున్నాను, రాంగ్ లైటింగ్లో మన ఇంట్లో వాళ్ళని చూస్తే మనకే భయం వేస్తుంది. మేము పేయింగ్ గెస్ట్గా ఉండేవాళ్ళం చాలా కంట్రీస్లో. వాళ్ళకి పైన ఒక 3 రూమ్స్ ఉంటే మొత్తం చీకటిగా ఉంటాయి. తర్వాత లోపలికి వెళ్ళి మనం తడుముకుని వెలిగిస్తే వెలుగు వస్తుంది, అది కూడా సంపూర్ణమైనటువంటి వెలుగు ఉండదు, చాలా తక్కువ వెలుగులో ఉంటారు వాళ్ళు. అట్లాగే వాళ్ళకి చీకటి పడేటప్పటికి కూడా రాత్రి 7:30-8:30 అవుతుంది కొన్ని కొన్ని దేశాల్లో అయితే. ఇక్కడ సాయంత్రం 6 గంటలకి, అంటే 5:30-6 గంటలకి ఇప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో
వాళ్ళకి 8:30 9 వరకు అలాగే ఉంటుంది అదొక కారణం ఎవర్ని మనం నొప్పించే పనేం లేదు అదొక కారణం కానీ ఇంట్లో చీకటి అయిపోతుంది కదా బయట ఎలాగున్నా గానీ వీలున్నంత వరకు చీకటి లేకుండా లైట్లు 6 నుంచి 8 గంటల వరకు బ్రైట్ లైటింగ్ ఇంట్లో వెలిగించటం వల్ల దీపాలు వెలిగించటం ఆ 2 గంటలు మనం ఖర్చు పెట్టేటట్టు కరెంట్ ఎంతండి అంతే కదా 8 గంటల తర్వాత మీరు అన్ని రూమ్స్ లోనే లైట్స్ ఆఫ్ చేసి బెడ్ లాంప్స్ వేసం చేయండి తప్పలేదు అప్పటికి అసలు సంధి కంప్లీట్ అయిపోయి మొదటి ప్రహరం స్టార్ట్ అయిపోతుంది రాత్రి పడుతుంది రాత్రి పడ్డప్పుడు చీకటి పూర్తిగా చిమ్మ చీకటిలో కాకుండా ఒక్క బెడ్ లాంప్ ఈ మధ్య కాలంలో గోడల్లో లైట్లు వస్తున్నాయి కదా అలాంటివేమైనా ఒక్క బెడ్ లాంప్ వేసం చేయటం గది చిమ్మ చీకటి చిట్ట చీకటి కాకుండా ఏర్పాటు చేసుకోండి మీకు ఎన్ని గదులు ఉన్నా సరే మీరు ఉన్న చోట డైనింగ్ హాల్ అయితే డైనింగ్ హాల్ బ్రైట్ లైటింగ్ తో ఉంచుకోండి అలాగే వంటగది బ్రైట్ లైటింగ్ తో ఉంచుకోండి సెంటర్ హాల్ బ్రైట్ లైటింగ్ తో ఉంచుకోండి దాని వల్ల ఏంటంటే చీకటి శక్తులు ఇంట్లోకి రావు వచ్చినా ఉండవు అదన్నమాట ఆ ఇంట్లో వెతుక్కుంటాయి అవి ఇంకెక్కడన్నా మనకి ప్లేస్ ఉందా అని ఎక్కడ చూసినా ఏదో ఒక లైట్ కనబడుతూ ఉంటుంది బయటికి పోతాయి అంతేగాని మన అందుకనే మనకి వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఈ చీకటి శక్తులు దయ్యాలు భూతాలు హ్యాంటింగ్ గొడవ ఎక్కువ మనకి అది చాలా తక్కువ మనకి లివింగ్ పోర్షన్స్లోని ఇవాళ మనం ఇంట్లో ఉండి రేపు ఖాళీ చేసేళ్ళు కానీ ఇందులో దయ్యాలు చేరిపోవడం ఇలాంటివి ఉండవు ఇక్కడ ఉండవు చాలా తక్కువ అందువల్ల పాజిటివిటీని పెంచుకోవడం తర్వాత రాత్రంతా కనుక మొత్తం ఇల్లంతా లైట్ లేసించమని ఎవరు చెప్పరు కానీ ప్రతి గదిలోనే ఒక బెడ్ ల్యాంప్ వేసి తలపేసుకోవడం సాయంత్రం 6 నుంచి 8 దాకా మాత్రం ఇల్లంతా లైట్లు వేసుకుని ఉంచుకోవటం తర్వాత ఒక్కొక్కటి ఆపేసుకుని క్లోజ్ చేసుకోవటం దీంతో మొత్తం నెల అయ్యేసరికి నెలవారీకి ఒక 1000 రూపాయలు కరెంట్ ఎక్కువ కాలేదు అనుకోండి ఒక్క సినిమాకి వెళ్ళి వచ్చాం అనుకోండి హ్యాపీ ఇప్పుడు మరి అంత రేట్ అయిపోయి కదమ్మా ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళి వస్తే 800 రూపాయలు అయిపోతున్నాయి కదా అదే కరెంట్ అనుకోండి ఊరుకోండి దీనివల్ల తర్వాత వచ్చే సినిమా కష్టాల నుంచి తప్పించుకోవచ్చు కదా తర్వాత వచ్చే సినిమా కష్టాలు తప్పించుకోవచ్చు తర్వాత వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు హెల్త్ ఇష్యూస్ మీద పడ్డాయనుకోండి నెగిటివిటీ వల్ల హాస్పిటల్ బిల్స్ కంటే చాలా తక్కువ కరెంట్ బిల్లు కాబట్టి ఇల్లంతా సాయంకాలం సంధ్యాదీపం దేవుడి దగ్గర వెలిగించినా వెలిగించకపోయినా దేవుడికి దండం పెట్టండి చాలు కానీ ఇల్లంతా మాత్రం బ్రైట్ లైటింగ్తో చక్కగా ఉంచుకోండి వీలున్నంత వరకు చిన్న చిన్న డెకరేటివ్ ల్యాంప్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోండి వాటి వల్ల ఏం కాలదు కదమ్మా పెట్టుకోండి ఇంటికి అందము మనకి ఆనందము ఆరోగ్యము కూడాను అలా చేయకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పిందే అవుతుంది అంతే ఇంకేముండదు అలాగని చెప్పి నేను చీకట్లో కూర్చుంటాను నేను 15 ఏళ్ళ నుంచి చీకట్లో ఉంటున్నాను నాకేం అవ్వలేదు అని నాకు ఎవరైనా పెట్టచ్చు రేపు మెసేజ్ కానీ మీరు 15 ఏళ్ళు చీకట్లో ఉన్నా ఒక్కరోజు వెలుగులో ఉండి చూడండి ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నారో అర్థమవుతుంది అందువల్ల ఈ విషయాన్ని పాటించి జాగ్రత్తలు తీసుకుని మీ ఇళ్ళు దైవశక్తికి నిలయాలు చేసుకోండి చీకటి శక్తికి ఆవాసాలుగా మార్చవద్దు అప్పుడు అందరి బుర్రలు సరిగా పనిచేస్తాయి హ్యాపీగా ఉంటాం అందరం కూడా తగువులు తగ్గుతాయి ఒక మనిషి ఏదైనా అంటే చీటికి మాటికి కోపాలు వచ్చేయడం తగ్గుతుంది దెయ్యం అంటే ఏదో తెల్లగా ఉనేసుకుని ఇంట్లో తిరిగిపోదండి మన మనసుల్లో ఉండే భావజాలం మీద ప్రభావం చూపిస్తుంది నువ్వు ఏమన్నా నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది అంటే అలా ఉంటాయన్నమాట మనస్సు తట్టుకోదు చిన్న విషయాన్ని కూడా ఓర్చుకోదు కారణం లేకుండానే రియాక్ట్ అయిపోతుంది రియాక్ట్ అయిపోతాం కారణం లేకుండా ఉత్త పుణ్యానికి అనమాట బయటికి వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటారు ఆవిడ దెయ్యం గట్టి పట్టిందే ఏంటో ఏం అనలేదు ఏం నేనేమీ అనలేదు కానీ నన్ను ఇలా తిట్టేశారు నిజమే కదా అలాగే భర్త ఏమనుకుంటాడు ఏంటి పిశాసం గట్టి ఆవహించిందా ఏంటి ఎందుకు ఇలా అవుతుంది మాట్లాడితే ఇలాగే చేస్తుంది ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని అదరు అనుకుంటాడు ఇలా మనుషుల మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేసే శక్తి చీకటి శక్తులకు ఉంది కనుక ఇల్లుని చీకటితో నింపకుండా వెలుగుతో నింపుకోండి రాత్రి 8 గంటల తర్వాత మినిమం లైటింగ్ బెడ్ లైట్తో ఉంచేసుకోండి మీ ఇళ్ళని దైవశక్తికి నివాసాలుగా చేసుకోండి చెడు శక్తులకు ఆవాసాలుగా మార్చుకోకండి హ్యాపీగా ఉండండి బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ అలాగే ఎంజాయ్ ద పాజిటివ్ ఎనర్జీ అండి మీరు చెప్పిన విధానం బట్టి ఇంట్లో ప్రతి గదిలో లైట్ వేసి ఉంచడం వల్ల మన జీవితాల్లో పోయిన వెలుగుల్ని కూడా ఆహ్వానించవచ్చు అని చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు మీరు కూడా సంధ్యావేళల్లో ఇంట్లో ఇట్లాగా దీపాలను లేదంటే లైట్స్ని వేసి
మీ జీవితాల్లో కూడా వెలుగును నింపుకోవాలని కోరుకుంటూ మరి ఒక మంచి వివరణతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.